ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఒక ఐటీ ప్రొఫెషన్ అన్న ఒక పదం మాత్రమే కాకుండా మొత్తం ఒక సకల జనుల్లాగా, ఒక సకల కుటుంబంలాగా, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి బంధుగణంలాగా, రక్త సంబంధంలాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనబడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. అంటే మాట్లాడాలి అంటే ఆల్రెడీ మా మనోభావాలు పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. ఆయన లోపల ఉన్నారు. ఎర్రబస్సుకి మేము మీ వయసు వాళ్ళనండి. నేను ఇప్పటి వరకు నలుగురితో మాట్లాడాను. నలుగురి కళ్ళల్లో కూడా నీళ్లు కనబడుతున్నాయి, మీ కళ్ళల్లో కూడా కనబడుతున్నాయి. ఏంటి, మనకంటే ఎక్కువ సైకోలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకుండా మనం ఏం చేయగలం అనేది చూపించడమే మన వంతు అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనోభావాలు దెబ్బతిని ఉండడం తర్వాత, ఆయన లోపల ఉన్న తర్వాత మనం ఎక్కువ మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. మనం ఏం చేయగలం అనేది మన చేతలతోనే చూపించాలనేది నా అభిప్రాయం. హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఇప్పుడు ఇది ఇక్కడ చూసిన తర్వాత అందరికీ అసలు ఎంత సపోర్ట్ ఉందని తెలుస్తుంది. ఇది ఒక మనకు ఉందల్లా ఓటే మనకు ఆయుధం. ఆ ఓటుని సద్వినియోగం చేసుకోవాలి అందరూ. ఎవరు వేస్ట్ అవ్వకుండా అందరూ ఓట్ చేయాలి. అన్ని రకాలుగా అన్ని దశలుగా చూసి చూసి విసుగొచ్చి ఇప్పుడు అందరూ పబ్లిక్ ఓటు గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఇక ఇక అదొక్కటంటే ఇప్పుడు ఇప్పుడు ఓటు వాల్యూ తెలుస్తుంది. వ్యవస్థను కూడా మరి మేనేజ్ చేస్తున్నారు కదా మేడం. మరి వ్యవస్థల్ని కూడా మేనేజ్ చేస్తున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సంయుక్తంగా ఈ పథకం ప్రకారం వాళ్ళు మేనేజ్ చేస్తున్నప్పుడు మరి సాధారణ పౌరుడు దాన్ని ఎలా చేయాలి? కనీసం న్యాయం కూడా జరగని మనం కేసు వాయిదా వేయడం అనేటువంటి చూస్తాం కానీ ఇన్ని రోజులు వాయిదా వేస్తారా మేడం? జడ్జెస్ కానీ ఎవరైనా కానీ ఉంచుతా అన్నాం కాబట్టి ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు గారు న్యాయం మీద నమ్మకం ఉంచారు కాబట్టి ఇంతవరకు బెయిల్ కోరలేదు ఆయన. ఆయన న్యాయం కోసమే పోరాడుతూ ఉన్నారు. మరి ఈ పక్షంలో మన జనాలందరూ ఓటుతోటే సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం మేడం. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మొన్నటి వరకు కేసీఆర్ గారు చాలా బాగా చేశారనుకున్నాం. కానీ ఇప్పుడు అక్కడ ఏదైతే అన్యాయం జరుగుతుందో ఇక్కడ స్వేచ్ఛగా మనకంటూ జరగనిస్తే గనక ఆయనకి మళ్ళా వేసే అవకాశం వచ్చేది. ఎప్పుడైతే జరగనివ్వటం లేదో ఆయన మీద ఆయనకు ఓటు వేసే విషయంలో కంపల్సరిగా ఆలోచించి వేయాలని అనుకుంటున్నాను నేనైతే. కేసీఆర్ గారు బాగా చేశారు, కేసీఆర్ గారి కృతజ్ఞత. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం. 100% తెలియజేస్తామండి. ఓటు హక్కు ద్వారానే తెలియజేస్తాం. మీరు తెలంగాణ వాళ్ళు? తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు. ఓకే. మీరు? మేము ఆంధ్ర వాళ్ళం, తెలంగాణ సెటిలర్స్ అండి. ఓకే. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసేది చాలా నచ్చింది ఇప్పటి వరకు మాకు. కానీ ఇప్పుడు జరిగిన అన్యాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారికి జరిగింది, వాళ్ళ వల్లనే జరిగిందని నమ్ముతున్నామండి బలంగా. మేమందరం ఇవాళ బయటికి రానాళ్ళం, ఎప్పుడు బయటికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారి కోసం ఇప్పుడు బయటకు వచ్చాము. ఏ జెండా మొయ్యలేదు, ఏ రోజు కూడా మొయ్యలేదండి ఆయన కోసం. అప్పటి నుంచి ఎత్తిన జెండా దింపలేదు మీరు? దింపలేదండి, దింప దలుచుకోలేదు. ఎందుకనంటే జరిగిన అన్యాయం అలాంటిది కదా. మనకి చాలా ఆవేదనతో ఉన్నామండి మేమందరము. ఇవాళ ఇలా రావడానికి, ఇంట్లో ఉండే వాళ్ళం లేడీస్ మేము, ఇలా ఉండటానికి కారణం అదే. కేటీఆర్ గారు అంటే చాలా అభిమానం ఉంది మాకు. కానీ ఇవాళ ఓటు ద్వారా మేమేం చేయాలి, చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయం వల్ల మేమేం చేయాలి అని అందరం, నేను ఒక నేనే కాకుండా నా చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా చెప్పదలుచుకున్నానండి. నేను ఇలా జరిగింది, అన్యాయం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి వల్ల, కేంద్ర ప్రభుత్వం వల్ల అని నమ్ముతున్నామండి మేమందరం. ఇప్పుడైతే కేసీఆర్ గారు వాళ్ళందరూ ఖండించి ఉంటే గనక కంపల్సరీ గనక ఈసారి కూడా కేటీఆర్ గారికి పడేది. కానీ ఎప్పుడైతే ఖండించుకోకుండా ప్రతిదానికి ఎదురు మాట్లాడుతున్నారో అది నచ్చట్లేదు, అడ్డంకులు సృష్టిస్తున్నారు, అది నచ్చట్లేదు పీపుల్కి. నిజంగా వీళ్ళ మాటలు వింటున్నారు కదా. కేటీఆర్ గారు అంటే మాకు చాలా అభిమానం. ఆయన ఎంతో చేశారు, కేసీఆర్ గారు ఎంతో చేశారు. కానీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్టును ఖండించలేదో అదే మాకు మాకు ఒక వ్యతిరేకతని వ్యతిరేకత అనేది క్రియేట్ చేస్తుంది.